చంద్రాన ఉన్నప్పుడు మీరు సూర్యకమలం గురించి మాట్లాడడం చాలా అసమంజసం కదా. ఆ తర్వాత నరసింహారెడ్డి ఊరి వెండి అరవై తొమ్మిదవ సాహితీ వేదిక కార్యక్రమానికి అందరికి స్వాగతం. ఇందాక రావూరి భరద్వాజ్ గారికి జ్ఞానపీఠ అవార్డు పురస్కారం వచ్చిందని బసిపి చెప్పినప్పుడు అక్కడ ప్రేరణ ఆకలి బాధలని చెప్పారాయన. కానీ శారద గారు ఈరోజు శబ్దశోభితమైన విందుతో అందరికీ వడ్డించారు, కాబట్టి ప్రేరణ ఎక్కువైంది, మనకు ఆ పురస్కారాలు వచ్చే అవకాశం లేదేమని బాధగా ఉంది. ఇంకొకటి ఏమిటంటే, ఇంకా మీరు ప్రేరణ తగ్గించుకోవాలంటే అక్కడ పునుగు ఇకపోతే తేనీరు ఒక 2 గంటల క్రితమే తెచ్చి సిద్ధంగా ఉంది, మీరు దాన్ని బాగా ఇష్టంగా ఆరగిస్తారని కూడా మనం చేస్తున్నాం. ఇంకొకటి ఏమిటంటే, ఈ వేదిక స్పృశించారో తెలియ ఒక స్పృశించిన వెంటనే బసిపి లాంటి మిత్రులకి ఈరోజు ఎన్నో విషయాలు మనకు చెప్పారు ఆయన. అలాగే శారద గారు కూడా సమన్వయకర్తగా ఈ వేదికను స్పృశించిన వెంటనే మంచి ధారణతో కవితను కూడా వినిపించారు, సందేశాత్మకంగా కూడా. వాళ్ళిద్దరు కూడా నా అభినందన చందనాలతో సాహిత్య వేదిక సభ్యునిగా ఆనందంగా నేను వ్యక్తపరుస్తున్నాను. ఈ ప్రేరణ అనేది నిజంగా అంటే మనకు ఒక 10 సంవత్సరాల వెనకకు వెళితే మీకు ఎంతమంది కొంతమంది చాలామంది తెలిసే ఉంటుంది అనుకున్నాము, ఆకుండి సుమతి అని ఇక్కడ మన దీర్ఘకాలిక సభ్యులు కూడా ట్యాంటెక్ సభ్యులు అంటే ఆకుండి సుమతి గారు. ఆవిడ 2.5 సంవత్సరాల క్రితం పరమపదించారు అనారోగ్యం కారణం వల్ల. అయితే ఆవిడ తెలుగు వెలుగు మన త్రైమాసిక పత్రికకు తరచూ కథలు కవితలు కథానికలు పంపుతూ ఉండేవారు. ఇంతకుముందు తెలుగు వెలుగు పత్రిక 10-20 పేజీల్లో కూడా ఉండేది మొదట్లో. అలా చాలా మీరు చూసే ఉంటారు. ఆవిడ చనిపోయిన తర్వాత శ్రీ ఆకుండి రమణమూర్తి గారు ఇటీవలే అవన్నీ పోగు చేసి ఒక పుస్తకాన్ని కవితా సంకలనం అనవచ్చు లేకపోతే కథా సంకలనాన్ని ఈ మధ్యనే బంధుమిత్రులకు పంచిపెట్టారు, అది నాకు వచ్చింది. ఇందులో నవరసాలలాగానే చాలా అంశ రసాలను ఆవిడ నిజంగా పంచారు. ఒక్క అన్ని చిన్న కవితలే ఒక 2-3 చదివి ఎక్కువ సమయం తీసుకోకుండా ముగిస్తాను. ఇది సుమతి కుసుమాలండి, సుమతి కుసుమాలనే సంకలనం ఆకుండి సుమతి. నవంబర్ 2010లో ఆవిడ ప్రారంభించారు, అది చిన్న వయసులోనే. ఆకుండి రమణమూర్తి గారు ఇక్కడే ఐటీ రంగంలో స్థిరపడి మనకు ఒక సంస్థాపరంగా కూడా ఆయన చాలా దీర్ఘకాల సభ్యులే కాకుండా ఇంతకుముందు నాటికలు కూడా వేసేవారు. ఇది జోలపాటండి, బంగారు తల్లి. నిదురపో నిదురపో బంగారు తల్లి, నిదురుపోవమ్మ మా కల్పవల్లి, నిదురులో పసిపాప నిదిగారు మళ్ళీ, బెదరక కుదురుగా నిదురుపోవమ్మ, నిదురుపో బంగారు తల్లి. కలతలన్నింటినీ కంటి బయటకు నెట్టి, కమ్మని కలలన్నీ కంటి జంటను నింపి, అల్లరి ఆటలు ఎకకట్టి పెట్టి, అమ్మబడి హాయిగా నిదురుపోవమ్మ, నిదురుపోవమ్మ బంగారు తల్లి. వింట చందమామ అందాలు చిందే, మా ఇంట నీ నవ్వు వెన్నెల్లు పండే, వెండి బంగారులో ఇలలోన సిరులంట, నిన్ను మించిన కలిమి లేదు పొమ్మంట, నిదురుపోవమ్మ బంగారు తల్లి. నిదురులో ఏ బూచో భయపెట్టి నటినే, నిన్ను విడిచి నేనింక కనిపించననియా, బెంగల భయమేల అమ్మ చెంత నీకు, హాయిగా నిద్రించు అమ్మబడి ఈరై, నిద్రపో బంగారు తల్లి. పసిడి వెలుగుల పాపకు పరమేశుడే రక్ష, కలువ కన్నుల పాపకు కళ్యాణ రక్ష, అందాల బాలకు ఆంజనేయుడే రక్ష, చిన్నారి పాపకు శ్రీరామ రక్ష, నిద్రపో బంగారు తల్లి. అది బంగారు తల్లి. సెలయర్లు ఒక సెలయర్ అని చెప్పేసి ఇంకొక కవిత అండి. చిన్న చిన్న పదాలతో నిజంగా చాలా అసరమ్యంగా రాశారు ఆవిడ. కిలకలా నవ్వుతూ గలగలా పారుతూ తడతడా లాడుతూ
కాంతులేనితు గబగబా పోయేదెవరోయి ఏరేయి ఏరోయి శరయేరోయి మెలమెల మెరిసే బంగారటిసుకుతో జలజలమనియే చల్లని నీటితో దన్నలడించేదెవరోయి ఏరోయి శరయేరోయి చల్లగ వీచే పిల్లగాలితో అల్లన ఎగిసే అల్లరి చేపతో నన్ను తాకినది ఎవరోయి ఏరోయి శరయేరోయి సల ఏరోయి ఇని రంగుల ఇంద్రధనస్సుతో అనితర సాధ్యం బరే తుషారు సర్వ జగతికి వర్షాధారం జలచరాలకు ప్రాణాధారం ఎరుగు పరచునది ఎవరోయి ఏరోయి సల ఏరోయి స్వార్థ చింతలను తరిమివేయమని పరోపకారమే కర్తవ్యంబని తెలియజేసినది ఎవరోయి ఏరోయి సల ఏరోయి అది ప్రకృతి మీద సహజత్వం మీద కూడా అంత బాగా రాయగలరు చాలా రాస్తున్నారు ఆవిడ ఇంకొక కథ చదివి కవిత చదివి విరమిస్తాను ఆధునికాంధ్ర చరిత్రం ఇది ప్రవాసాంధ్రులకు మనందరికీ కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి ఈ కవిత అనగనగా ఒక అప్పల రాకుమారుడు అతడు ఈ ఉద్యోగ వేటకు వెళ్ళి ఫలాని కంపెనీ చెరువులో ఉద్యోగ చేపల కోసం దరఖాస్తు గేలం వేసిన వైనం సదరు యువరాజా వారి దేశాడిన ప్రారంభం చేప నువ్వు ఎండేదెప్పుడు నా కడుపు నిండేదెప్పుడు చదువు ముగించి ఇన్నాళ్ళైనా ఉద్యోగం త్వరలో దొరకకపోతే సమయానికి పచ్చకార్డు పడకపోతే తిరుగు టపాలో మన వారిని అందరినీ తలెత్తులొక్కోలేని స్థితిలో చూడవలసి వస్తుందనే అనవసరపు ఆరాటం పోనీ ఇక్కడ పిల్లనే చేసుకుంటే ఉద్యోగం సద్యోగం లేని తన్నెవరు చేసుకుంటారు అనుకుంటూ చేస్తాడిక తిరుగు ప్రయాణానికి తప్పనిసరి సన్నాహం అలాంటప్పుడు మదర్ ఇండియా అనే బెటరు జననీ జన్మభూమిచ్చ సర్గాదపి గరేసి అండ్ సో ఆన్ అనుకోకుండా అమెరికన్ కంపెనీలో ఉద్యోగం దొరికిన నాడు ఉద్యోగ పర్వం ఇంకొక రెండు లైన్లు కనిపించిన తెల్లదేవుళ్ల పర్వం మనవాడి మనవాళ్ళకి కనిపించే భవిష్య లాభాల పరము ఫలానా పెద్ద పేరింటి కంపెనీలో చిన్న కొలువు ఒకటి కుదిరిన వాడు వేస్తాడిక ఆకాశానికి ఆశల నిచ్చెనల బాట గీస్తాడిక తెప్పబొమ్మలొకటి ఎరుదాటాక తగలబెట్టాల కటకట నిరుద్యోగ పర్వానికి చేను నువ్వులు నీళ్లు వదిలి తిరోధకారిణి ప్రశస్తి ఉద్యోగంలో స్థిరపడగానే కలిగేనిక అత్యుత్తమ వాహన యోగం కలకాలపు పోకడల యాగం అన్ని చాలా మంచి భాషతో అందరికీ అర్థమయ్యే విధంగా ఆవిడ చాలా రసాలు నిజంగా చెప్పాలంటే భక్తిని భావాన్ని మంచి ఆత్మీయతని సమంగా పంచుకొని మన మధ్య లేకుండా మన ఇక్కడ ఈ సంస్థ సభ్యులు కూడా ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా చిర పరిచయస్తూ ఈరోజు ఆవిడకి లేరు వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు కూడా మా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ముగిస్తున్నాను.